స్నేహితులంటే బైక్లపై షికార్లు, పార్టీలు, పబ్బులు అంటూ అల్లరి చిల్లరగా తిరగడం నేటి సమాజంలో చూస్తున్నాం. కానీ మనం చూపించబోయే స్నేహితుల స్నేహం వయసు 80 ఏళ్ళు. 8-10 వయసులను ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఇప్పటికీ తమ కాళ్ళపై నిలబడుతూ వ్యవసాయ పనుల్లో హుషారుగా యువకులకు ధీటుగా ఉంటున్న ఈ ఇద్దరు స్నేహితులను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆ స్నేహితులే పెన్పాడు మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన పోరెడ్డి వెంకటరెడ్డి నిమ్మల రాములు. వాళ్ళతోని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి స్నేహం గురించి వారి మాటల్లోనే, వాళ్ళ స్నేహంలో వారి అనుభవాలు ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి తాతగారు, నమస్కారం. ఏ సంగతి ఇంత వయసులో హుషారు గురు, ఏంది కారణం మీది హుషారుకు? సర్దా సంతోషం నానా. ఇప్పుడు నాని ఇప్పుడు ఉన్నకి ఇంత భూమి కోక్ చేతిలో పెట్టిన నాకేమిలే. ఎన్ని ఎకరాలు ఉంది తాత మీకు? 6 ఎకరాలు. మంచిగా సంపాదించు రావాలి తాత. నీకెంత ఉంది నాయన? నాది 100 గుడెం. మాసారం దగ్గర 100 గుడెం. అత్తగాడి చీడకి వచ్చిన వచ్చి మా మీద కొన్నాళ్ళు నుండి ఏర్పడ్డ తిప్పలు పడి 3 ఎకరాలు సంపాదించిన. ఎంత ఉంటుంది మీ వయసు ఇప్పుడు? 80కి ఉంది. ఇద్దరు 80. ఎప్పటి నుంచి నడుస్తుంది మీ దోస్తాను స్నేహితం? మొదటి సంజ్ఞ ఇప్పుడు ఆయన వ్యవసాయం చేసినప్పుడు నా వ్యవసాయం మొదటి సంజయ్ వ్యవసాయం దోస్తులు దోస్తాను. అంటే పక్క పక్కన పొలాలు అయితే ఇప్పుడు 5 ఏళ్ళ సంజయ్ ఏమో గీసోటి పనికి మేము దోస్తులు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంత వయసులో కూడా పని వ్యవసాయ పనులు హుషారుగా చేస్తున్నారు. మీకు నొప్పులు కాలం నొప్పులు అటువంటి ఇప్పుడు తరానికి అట్లుంటే వస్తాను అని. మరి ఇప్పుడు 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 తరం 30 ఏళ్ళకి కాళ్ళ నొప్పులు అన్న నొప్పులు మా కొడుకు ఇద్దరు చిడుతురు పొద్దుగడ అడిగితేరా ఒక రూపాయి 4 ఎకరాలు సంపాదించిన కానీ ఎందుకు రాని కష్టపడతా చేతగా ఇప్పుడు నువ్వు ఇస్తావా రావు నువ్వు చేత కదా అంటావు అంటావా బాగా చేసింది కదా రావు పాపం మంచిగా చేస్తాను ఇస్తావు నీకు పని చేస్తావు పోతే ఏదైనా ఇప్పటికి రోజు పని చేస్తుంటారా? ఇప్పుడు డైలీ పని జరిగి మటుకు ఊరుకున్నాను పని ఇటువంటి పని దొరికితే మటుకు. అయ్యా నేను చెప్తున్న ఒక మాట, మీ పిల్లలే అనరా ఎందుకు మీరు ఇట్లా పోతున్నారని? వద్దు అంటున్నానా? వద్దు నానా ఇట్లా పోవద్దు అంటారు కానీ మాకు ఊకో బుద్ధి కాదు. అయ్యా నేను చెప్తాను ఒక ముచ్చట, ఇప్పుడు మందు పిండి తల్లటానికి మందు కొట్టడానికి పోలేము. అదే పోలేరు ఇటువంటి వరాలు పనులు చిన్న ఏదో గడ్డో కాదో తోలటానికి గసంటికి పోతాం. ఇప్పుడు చాలా మంది పిల్లలు 15-20 ఏళ్ళ పిల్లలు 30 ఏళ్ళ పిల్లలు ఉత్తానే తిరుగుతురు. ఇప్పుడు మిమ్మల్ని మీకు వాళ్ళు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి వాళ్ళు. ఒక్కనాడు చూస్తే నీకు వరాలు చూస్తే అర్థమైంది. అదే చూసాం కదా మేము బాగా మంచిది ఇస్తున్నాం. అదే మీ ఇద్దరు మా పాటలు కూడా మంచి పాడతాడు, ఒక పాట బారా అదే మాకోసం అని చెప్పు. పిల్లోడ మంచి కాదు కుర్రోడా మంచి గాజులకేమి సంచులు ఉన్నాయి బెదవాడ గుంటూరు కలకత్తా బొంబాయి పట్టణంలో గాజులే ఓ పిల్ల మంచి పొట్టాలకున్నాయే సోకిల్ల పట్టణంలో గాజులు పనికి రావబ్బాయి పల్లెటూరి పిల్ల గాజులే కావాలి ఒట్టి బేరం కాదు పిల్లోడా మంచి గట్టి గాజులు అయ్యి కుర్రోడా గట్టి గాజులను గమనించి అడిగావు పట్టు పట్టిందంటే చిట్టదే అమ్మాయి ఫస్టాది ఉంటాయే ఓ పిల్ల చెయ్యి పాట మటి ఏవే సోకిల్ల చెయ్యి గాజు వారి చేతిలో పెట్టింది చెయ్యి పట్టుకుండు శాత పట్టుకుండు ఏ మనోడా మాకు ఇదంతా పెట్టింది మనోడ. ఎలా చాలా మంది పిల్లలు యూత్ పిల్లలు తిరుగుతుర్రు పని లేక వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? సలహా అంటే అయ్యా మీరు కష్టపడి ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన దానికంటే మీరు తల్లిదండ్రులకు కొద్దిగా అదనంగా మీరు బతకాలి. తల్లిదండ్రులు 2 ఎకరాలు 3 ఎకరాలు సంపాదించారు కానీ మీరు తల్లిదండ్రులు సంపాదించిన ఆగం చేయొద్దు. అదే అదే కాకపోతే తల్లిదండ్రులు 4 ఎకరాలు ఇచ్చిన దాని 2 ఎకరాలు సంపాదించుకుని ఒకటే కానీ తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని ఆగం చేయొద్దు. అది మీ గ్రేట్ నానా. ఇప్పుడు పిల్లగాల వయసు అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? గొడవ పడతారా? ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకము నిజాయితీనే మా ఇంతకాలం స్నేహానికి అర్థం పడుతుందని కూడా ఇద్దరు చెబుతున్నారు. అదేవిధంగా ఖాళీగా తిరుగుతున్న నేటి యువతరానికి వీళ్ళు కూడా ఒక సలహా ఇస్తున్నారు. ఖచ్చితంగా కష్టపడాలి, కష్టపడి తల్లిదండ్రులు
ఒక మంచి పేరు తేవాలని కూడా వీళ్ళు ఇద్దరు చెబుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తుంటే మాకు ఒక ఈర్ష అయితే కలుగుతూ ఉంది. ఇంత 80 ఏళ్ళ వయసులోనూ ఇద్దరు కూడా హుషారుగా ఇద్దరికి ఒకరికొకరు కలిసిమెట్టుగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ తరమకంటూ కొంత ఆర్థికంగా వెనక పోగేసుకుంటున్నారు. వీరి స్నేహం ప్రస్తుత యువతరానికి ఆదర్శంగా ఉండాలని ఆశిద్దాం.